వెల్కమ్ టు ది ఛానల్ అండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్. ఇది 2015లో కూడా వచ్చింది, కాకపోతే అప్పుడు ఓన్లీ ఒక ఏరియా వరకు మాత్రమే వచ్చిందండి. ఇప్పుడు మాత్రం తెలంగాణ స్టేట్ మొత్తానికి కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్. దీని జియో నెంబర్ వచ్చేసి 131. ఇది రిలీజ్ అయింది ఆగస్ట్ 31, 2020. దీని గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అన్ని ప్లాట్స్ చేసుకోవాలా, లేకుంటే ఏ ఏరియాలో ఉన్న ప్లాట్స్ చేసుకోవాలి, ఎన్ని గజాల ఉన్న ప్లాట్స్ చేసుకోవాలి, ఎప్పుడు కొన్న వాళ్ళు చేసుకోవాలి, ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు ప్లాట్ కొనుగోలు చేసిన వెంచర్ అనధికారికంగా ఉన్నా, లేదా అసంతృప్తిగా పర్మిషన్స్ తీసుకొని ఉన్నా, ఇలాంటి దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే. లేకుంటే మాత్రం రిజిస్ట్రేషన్స్ అనేవి మీ ప్లాట్ నుండి జరగవు. సో ఈ ఎల్ఆర్ఎస్ అనేది అందరికీ ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది మీకు తెలంగాణ స్టేట్లో ఎక్కడ ప్లాట్ ఉన్నా, అంటే గ్రామ పంచాయతీ పరిధి కానీ, మున్సిపాలిటీ పరిధి కానీ, హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ పరిధి కానీ, ఎక్కడ మీకు ఓపెన్ ప్లాట్ ఉన్నా కూడా దానికి ఎల్ఆర్ఎస్ పే చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎప్పటి నుండి చేసుకోవాలి అనే విషయానికి వద్దాం. సో ఎల్ఆర్ఎస్ అనేది మీకు దగ్గరలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, లేకుంటే మీ సేవా సెంటర్లు కానీ ఆన్లైన్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఆగస్ట్ 28, 2020 వరకు రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎల్ఆర్ఎస్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి సింగిల్ ప్లాట్కి 1000 రూపీస్, లేఅవుట్ ప్లాట్స్ కంబైన్గా కలిపి 10,000 రూపీస్. ఇవి ఓన్లీ అప్లికేషన్ ఫీ మాత్రమే. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15. ఎల్ఆర్ఎస్ గురించి ఫీజు ఎంత ఉండబోతుంది అనే దాని గురించి నేను ఇమేజ్లో ఫీ స్ట్రక్చర్ మొత్తం ఇస్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. రాబోయే వీడియోల్లో ఎల్ఆర్ఎస్ గురించి మిగతా విషయాలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజుల టైం పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ రాబోయే వీడియోస్లో వస్తుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.